ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం రావాలని చెప్పి ఆ రోజు పోరాడారు అలాగే భారత ప్రభుత్వం అప్పటి నిజాం మీద సైనిక తిరుగుబాటు జరిగి ఆ రోజు ఈ రాష్ట్రం ఈ ప్రాంతం భారతదేశంతో విలీనమైన తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చినటువంటి విడుదలైనటువంటి పరిస్థితి ఆసక్తికరం సో ఆయన జైల్లో ఉన్న ఆయన లైన్ మాత్రం మారలేదు ఆయన జైలు గోడల మీద బొగ్గు పట్టుకొని జైలు గోడల మీద మాత్రం పద్యాలు రాస్తూనే పోయిందంట అంటే ఆయన పెన్నుకు 6000 దాక భాస్కర్ గారు ఒక ఉపాధ్యాయుల గురించి చెప్పినట్టు వారిలో కూడా జైలు గోడల్లో పెన్ను లేకపోయినా పుస్తకం లేకపోయినా చాక్ పీస్ లేకపోయినా బొగ్గు పట్టుకొని జైలు గోడలకు కూడా తన యొక్క పద్యాలను మాత్రం రాస్తూనే పోయినటువంటి వ్యక్తి దాశరథి గారు సో అలాంటి దాశరథి గారు కళ్ళుగన్న తెలంగాణ రాష్ట్రం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకొస్తాం ఇప్పుడు దేశభక్తుని పాడింది ఒక పాట దాశరథి గారు రాసినటువంటి ఆ చల్లని సముద్ర గర్భంలో ఇది ముఖ్యమంత్రి గారికి కూడా బాగా నచ్చిన పాట ఈ పద్యాన్ని అనేక సార్లు తాను కూడా స్వయంగా పాడుతుంటాడు అప్పుడప్పుడు ఇప్పుడు ఉన్న సమయం దొరికితే మా దేశభక్తి ఇలాంటి సాహితీవేత్తలు చుట్టూ ఉన్నప్పుడు ఆ పాట పాడుతుంటాడు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ పాటను ఆ కళను ఆనాడు దాశరథి గారు రాసినటువంటి గీతాన్ని వారి ఆలోచనను వారి ఊహను నిజం చేస్తున్నది ఇవాళ తెలంగాణ ఏమన్నారు ఆ రోజు కరువు కాకటాలు లేని కాలం ఎప్పుడు వస్తుందో అని పాటలో ఆయన అన్నటువంటి దాన్ని ఇవాళ నిజంగా కరువు ఉందా తెలంగాణలో తెలంగాణలో ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తరిమేసినటువంటి పరిస్థితి తెలంగాణ ఒక్కడు తాగునీటి కోసం గోసపడ్డ ఈ తెలంగాణలో ఇవాళ సాగునీరు వచ్చి ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు కలకలలాడుతున్నటువంటి చెరువులు మద్దళ్ళు దుక్కుతున్నటువంటి చెక్డ్యాములు ఇవాళ ఎటు చూసినా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నిజంగా ఆ రోజు దాశరథి గారు ఆయన ఆ పాట రాసినాడు ఇది నిజంగా అవుతుందనుకున్నాడో లేదో కానీ ఇవాళ ఆ కళను నిజం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకంటున్నంటే ఆనాడు దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే ఈనాడు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చింది కేసీఆర్ గారు కోటి దాటి 1.25 కోట్ల ఎకరాల వైపు అడుగులు వేస్తుంది తెలంగాణ 1.25 కోట్ల ఎకరాలకు పక్కాగా కాలమైనా కాకపోయినా వాన పడ్డా పడకపోయినా మా రైతన్న ముఖాన్ని మొగులుకు పెట్టి చూడవలసిన అవసరం లేకుండా 2 పంటలు 1.25 కోట్ల ఎకరాల పంట పట్టే దిశగా ఇవాళ తెలంగాణ ఇవాళ దేశంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి భారతదేశంలో నంబర్1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ద్వితీయ స్థానంలో పంజాబ్ రాష్ట్రం 2 కోట్ల 2 లక్షల ఎకరాల వరి ధాన్యాన్ని పండించి పంజాబ్ ఇవాళ 2వ స్థానంలో ఉంటే 3 కోట్ల మెట్రిక్ టన్నులతో 1వ స్థానంలో నిలిచింది తెలంగాణ ఒకనాడు కరువు ఆకలి వలసలు రైతు ఆత్మహత్యలు ఆకలి చావులతో తల్లడిల్లిన ఈ తెలంగాణ దేశంలోని అత్యధిక ధాన్యాన్ని పండించి చరిత్ర పుటల్లో నిలిపింది ఈ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి అక్రమం ముందు పోతా ఉన్నాం ఇంకా జరగాలి అందుకే ఇవాళ దళిత బంధు అనే కార్యక్రమాన్ని కూడా ఇచ్చారు ఇంత జరిగినా ఇంకా పేదరికం ఉంది ఇంకా ఆకలి ఉంది అక్కడ పేదరికంతో పాటు అస్పృశ్యత ఉంది దాన్ని తొలగించడం కోసమే ఇవాళ దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని అన్ని వర్గాలు ఈ వర్గం ఆ వర్గంగా వృత్తి కార్మికులను కూడా పైకి లేవాలని అటు చేనేత కార్మికులను ఇటు రజకులను నైబ్రాహ్మణులను అదేవిధంగా మా గొల్ల కుర్మలను ఈ వృత్తి ఆ వృత్తి కాదు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే కుల వృత్తులను ప్రోత్సహిస్తూ కాపాడుకుంటూ వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే దిశగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అటు రైతు కావచ్చు ఇటు కుల వృత్తులు కావచ్చు అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం సో మిత్రులారా ఈరోజు చాలా సంతోషం దాశరథి గారి గొప్పతనాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకున్నాం మరి దాశరథి గారు శ్రీనారాయణ రెడ్డి గారికి కానీ మన ముద్దుబిడ్డ వేమగట్టి నరసింహాచారి గారికి ఇన్స్పిరేషన్ దాశరథి గారు సో అలాంటి దాశరథి గారి యొక్క 98వ జయంతి సందర్భంగా మరి కార్యక్రమం నిర్వహించుకున్నాం మరి మిత్రులారా ఈరోజు మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం
మన లైబ్రరీలో ఒక ప్రత్యేకంగా ఒక తీసుకొచ్చారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు ఏంటంటే ఒక్కొక్క బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ల ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళలో ఉంటున్నారు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పిల్లలు చదవాలంటే ఒకవైపు టీవీ ఇంకొక వైపు ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు సెల్ ఫోన్లు ఏదో ఒక ఫోన్ అవుతూనే ఉంటుంది ఎవరో ఒకరు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు ఆ క్రమంలో పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది చెప్తాం కాన్సన్ట్రేషన్ లేకపోతాం అందుకే మనం మన జిల్లా లైబ్రరీలో సిద్దిపేటలో పిల్లలు చదువుకోవడం కోసం మనం ఒక 50 చైర్స్తో కూడినటువంటి ఫెసిలిటీని మనం ఏర్పాటు చేసాం 50 మంది పిల్లలు అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విధంగా చదువుకునేటువంటి వసతిని కల్పించాం అంతేకాకుండా ఇంటర్నెట్ కూడా పెట్టాం ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఏ పుస్తకాన్ని చదువుకోవాలనుకున్నా కూడా అక్కడ కూర్చొని ఆ పుస్తకాన్ని గూగుల్ చేసి చదువుకునే ఫెసిలిటీ కూడా అక్కడ తమ పుస్తకాలు తాము తెచ్చి చదువుకోవచ్చు కాంపిటేటివ్ బుక్స్ చదువుకోవచ్చు లేదు ఏదైనా బుక్ తన దగ్గర లేకపోతే ఆ ఉచిత ఇంటర్నెట్ ఫెసిలిటీతో మన కంప్యూటర్స్ కూడా పెట్టాం గూగుల్లో సెర్చ్ చేసి ఏ పుస్తకాన్నైనా వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం పెట్టాం యూనివర్సిటీస్తో కూడా టైప్ చేసినాం ఆ యూనివర్సిటీ లైబ్రరీలో ఉండే పుస్తకాలను కూడా ఇక్కడ ఉండేటువంటి కంప్యూటర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చదువుకునేటువంటి అవకాశాన్ని కూడా మన సిద్దిపేట జిల్లా లైబ్రరీలో కల్పించాం ఏంటంటే దాన్ని బాగా ఉపయోగించుకోండి నేను ఇందాక వెళ్ళినప్పుడు అడిగితే 40-50 మంది పిల్లలు వస్తున్నారు కొంతమంది టిఫిన్ బాక్స్ కూడా తెచ్చుకొని ఇక్కడే అన్నం తిని రాత్రి దాకా చదువుకొని వెళ్తున్నారంటే చాలా సంతోషం కలిగింది త్వరలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 50,000 పైచిల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఒక్క ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా ఈ రాష్ట్రంలో అన్ని ఖాళీలు నింపాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కొంతమంది తెలిసి తెలియక రాజకీయాల కోసం కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు ఇవాళ 132,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాలు చేయడం ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి అయితే కొంతమంది తెలియక 150,000 ఖాళీలు ఉన్నాయని మాట్లాడుతుంటారు అయితే వాస్తవానికి వాళ్ళు తెలియదు ఏంటంటే ఖాళీలు రెండు రకాలుగా ఉంటాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ప్రమోషన్ కొన్ని నియామకాలేమో డైరెక్ట్ గా రిక్రూట్ ఎల్ఈసి ఉద్యోగం ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ అది డైరెక్ట్ గా ఉద్యోగం వస్తుంది సీనియర్ అసిస్టెంట్ యూడిసి అనే ఒక ఉద్యోగం ఉంటుంది అది ప్రమోషన్ ద్వారా భర్తీ అయింది ఇక్కడ ఒక అమ్మాయి ఎస్ఐ ఉంది అక్కడ ఒక సిఐ గారు ఉన్నారు ఎస్ఐ కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది సిఐ అనేది ప్రమోషన్ ద్వారా భర్తీ అవుతుంది అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు అక్కడ సిఐ పోస్ట్ ఖాళీ ఉంటే అది ప్రమోషన్ తో భర్తీ కావాల్సిందే కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు జూనియర్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భర్తీ అవుతుంది సీనియర్ అసిస్టెంట్ అనేటువంటిది ప్రమోషన్ ద్వారా జరుగుతుంది ఆ ప్రమోషన్లలో కొన్ని కోర్టు కేసుల వల్ల కానీ అర్హత లేకపోవడం వల్ల కానీ కనీస కాల పరిమితి కాకపోవడం వల్ల కానీ కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు జరగకుండా ఉంటాయి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది అక్కడ కూడా ఎస్సీ అభ్యర్థి కానీ ఎస్టీ అభ్యర్థి కానీ లేకపోవడం వల్ల అక్కడక్కడ ఆగిపోతా ఉంటాయి సో ఖాళీల్లో రెండు రకాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటైతే ప్రమోషన్ ద్వారా భర్తీ అయ్యేటువంటిది రెండవ రిక్రూట్మెంట్ ఈ రెండు కాకుండా మన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగులు ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు 10,000 మంది పంచాయత్ సెక్రటరీలను మనం రిక్రూట్ చేసిన మొన్న ఆ 10,000 మందికి ఏమన్నాము 3 సంవత్సరాల పాటు మీ కాంట్రాక్ట్ పీరియడ్ 4వ సంవత్సరం ఆటోమేటిక్ గా మీరు పర్మనెంట్ అయిపోతారు అన్నమాట కానీ ఈ విషయానికి ఏం కనబడుతుంది ఆ 10,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా కనబడుతుంది బట్ ఆ 10,000 ఉద్యోగాలకు ఆల్రెడీ నియామకం జరిగింది వాళ్ళు పనిచేస్తున్నారు ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తయింది ఇంకొక 6 సంవత్సరం ఒక కొద్ది కాగానే దే విల్ బికమ్ ద రెగ్యులర్ ఎంప్లాయీ ఆ 10,000 ఖాళీ లేదండి అండ్ కాంట్రాక్ట్ లెక్చరర్లు డిగ్రీ కాలేజీల్లో పాలిటెక్నిక్ కాలేజీల్లో జూనియర్ కాలేజీల్లో రకరకాల కాంట్రాక్ట్ ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక 20-30 వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు కానీ కోర్టులో స్టే వల్ల వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్ కాలేదు ఇప్పుడు వాళ్ళని తొలగిద్దాము మరి ఆ 30,000 ఉన్నట్టే కదా టెక్నికల్ గా ఏమైతుంది అక్కడ ఆ 30,000 ఖాళీగా ఉన్నట్టు కనబడతా ఉన్నారు 30,000 వాళ్ళు పనిచేస్తున్నట్టు 10,000 పంచాయత్ సెక్రటరీ పనిచేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా టైం స్కేల్ అని రకరకాలుగా ఇంకా కొంతమంది కూడా ఉంటారు